आंध्र प्रदेश राष्ट्र में मुख्यमंत्री उड़ा परपाल अभिवृद्धि लेकिन कहींसम प्रयाणचा की रोड की मरम्मत चयक राष्ट्र दौर्भाग्य परस्थित चूप्त जनसेन नायक गंटा स्वरूपादेवी अवन कल्याण वस्तार अंटने जनसेन नायक गृह निर्बंध अरेस्टू वारी भयान की निवे निदर्शन आम अवर कुट्र पड़ना जनसेन श्रमदान कार्यक्रम निर्वहित तीर्ता गोदावरी जिला जनसेन पार्टी प्रधान कार्यदर्शिनी पवन कल्याण गारु सभा मरियु छिद्रमैन रोड्लनि बागु चेसे कार्यक्रम दानि श्रमदानं पेट्टारो दानि अन्नि विधाल फेल चेयडानिकि प्रभुत्वं ट्रई चेस्तुंदि जन सैनिकुलु एन्नि दारुल्लो अयिते आ सभा परंगणानिकि चेरुकुंटुन्नारो आ दारुलन्नी कूडा मूसेस्तुन्नारु అదే రకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో నిన్న సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేస్తున్నారు రాజమండ్రి సభకు మీరెవరు వెళ్ళడానికి లేదని చెప్పి నోటీసులు ఎందుకు జారీ చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం మేము చేసేది శ్రమదానం అది ప్రజా ప్రయోజన కార్యక్రమం దానికి కూడా ఎవరిని పాల్గొనుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది ఏమన్నా తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుందా ఆంధ్రప్రదేశ్ లో అనేటట్టుగా ప్రజలు చూస్తున్నారు पवन कल्याण गारु वासी जनसेन पार्टी राष्ट्र संयुक्त कार्यदर्शि आंध्र प्रदेश प्रभुत्व पवन कल्याण गारु विषय में अलग जन सैनिक विषय में प्राप्त तीन चुके विषय इंत घोर नायक मे समान प्रजा को मंच पेदा दिन बलवंत दिन पड़े चला तीव्रम चर्य मैं भावस्ना मेमूड सायक चुटा मैं फ्लैट टिकट एयरपोर्ट की रावास दुस्थित तस्कोचे सर मायक ने मैं कल मैं फ्लैट टिकट कच्चा इलांट दुस्थित मैं अड़ना क्लियर का पार्टी तरफ अलागे पवन कल्याण गार मन मीट జనసేన పార్టీ అధినేత మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు శ్రమదానం ప్రోగ్రామ్ కోసం రాజమండ్రికి రాబోతున్నారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి మేము ఇక్కడికి ఎయిర్‌పోర్ట్ రావడం జరిగిందండి గత నెలలో సెప్టెంబర్ 2 3 4న రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంది రోడ్లు ఏ ప్రదేశాల్లో చిత్రమైపోయి ఉన్నాయి ప్రయాణికులు ఎటువంటి ఇక్కట్లు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఫోటోల రూపంలో తీసి డిజిటల్ క్యాంపెయినైజేషన్ ద్వారా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో కూడా పెట్టడం జరిగింది ఆ రోజునది జాతీయ స్థాయిలో ఒక మంచి ట్రెండింగ్ ని సృష్టించింది ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఒక మాట చెప్పారు ప్రభుత్వానికి ఒక నెల రోజులు వ్యవధి ఇస్తున్నాము ఈ నెల రోజుల వ్యవధిలోగా మీరు ఖచ్చితంగా రోడ్లు వేయించండి ఎక్కడైతే అద్వానంగా ఉన్నాయో ఇమిడియట్ గా మరమ్మతులు చేయించి ప్రయాణికులకి అనువుగా రోడ్లను వేయించండి అని చెప్పేసి అల్టిమేటం జారీ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ నెల రోజుల వ్యవధిలోగా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనమో లేదు అఫ్ కోర్స్ నిజానికి 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం మొద్దునిద్ర పోతూనే ఉందండి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ఏ విధంగా మొద్దునిద్ర పోతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఈ నెల రోజుల వ్యవధి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనమో లేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మేము శ్రమదానం ద్వారా రెండు జిల్లాలు సెలెక్ట్ చేసుకుని మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి అన్నారో వెంటనే అప్పుడే ప్రభుత్వం మొద్దునిద్ర లేచినట్టుగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పరుగులు పెడతా ఉన్నది మొట్టమొదటిగా మేము తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారస్ దగ్గర మేము ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అక్కడ మా అధినేత శ్రమదానం చేస్తారని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందండి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆ బ్యారస్ మొత్తం కూడా ఫ్లడ్ లైట్స్ వేసేసి బ్యారస్ దగ్గర అర్ధరాత్రి రాత్రికి రాత్రి గోతులు పోర్చడం జరిగింది సరే మాకు ఎలాగో ప్రజా సంక్షేమం కావాలి ప్రజలు బాగుంటే చాలు ప్రజలకు రోడ్లు బాగుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతోటి మేము
బాలాజీపేట సెంటర్ ని ఎంపిక చేసుకుని పవన్ కళ్యాణ్ గారు నేను అక్కడికి వచ్చి శ్రమదానం చేస్తానని చెప్పేసి నిన్న ఉదయం 11 గంటలకు అనౌన్స్ చేశారండి. అనౌన్స్ చేసిన తర్వాత గంటన్నర వ్యవధిలోనే 11 గంటలకు అనౌన్స్ చేస్తే 12:30 కల్లా వెంటనే రోడ్లను వేయించేశారు. అంటే మీరు మా వెనకాల ఆ టిప్పర్ల నిండా